కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. అందరికి నమస్కారం అండి, నేను కిరణ్ నా పేరు. కిరణ్ టీవీ నిర్వహిస్తూ ఉన్నాము. కిరణ్ టీవీని గత 2 ఏళ్లుగా కూటమికి అనుకూలంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఈ ప్రజాయాత్ర, కిరణ్ టీవీ ప్రజాయాత్రను కూడా పెట్టాం. చాలా మంచి కార్యక్రమాలు చేశాం. మనకున్నంతలో శక్తికి మించి మేము చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక మంచి ప్రివిలేజ్ నాకైతే దక్కింది అనుకోవాలి. నరేష్ శ్రీమణి శ్రీరామ గారు, అలాగే ఉదయ భాస్కర్ కొట్టే గారు ఒక గౌరవాన్ని మాకు ఇచ్చారు. ఎన్ఆర్ఐలు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ఒక కార్యక్రమానికి వేదికగా కిరణ్ టీవీని ఎంచుకోవడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి 9 గంటల ప్రాంతంలో మనం అనుకున్నది తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 10 గంటలకు నారాయణ గారు జాయిన్ అవుతారని అనుకున్నాము. 2 వేరు వేరు కార్యక్రమాలుగా భావించాం. అయితే అనుకోకుండా ఒక వైసీపీ మోకల నుంచి కేవలం భౌతిక దాడులకు ఇక్కడ రాష్ట్రంలో ఎలా పాల్పడుతున్నారు, నేను కిరణ్ టీవీలో వీడియో కూడా చేశాను. కాకినాడలో తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన పార్టీకి ఓటేస్తాను, నేను వైసీపీకి ఓటెయ్యను అన్నందుకు ఏ రకంగా చితకబాదారో మనం చూసాం. దానికి సంబంధించి కిరణ్ టీవీలో నేను వీడియో కూడా పెట్టాను, వైరల్ అయిందని. అలాగే దీని మీద జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ వరకు కంప్లైంట్ చేసింది. సో అదే సమయంలో ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళు ఏ రకమైన జుగుప్సాకరమైన చర్యలకు చర్చలకు తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆడ వాళ్ళు ఎవరైతే తమ గళం వినిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక జుగుప్సాకర రీతిలో అసభ్యంగా చిత్రీకరించి వాళ్ళను వాళ్ళ వీడియోలు ఏ డీప్ ఫేక్ ద్వారా వాళ్ళ వీడియోలు సృష్టించి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి జనాల్లో కుదులుతున్నారు. అంటే ఎంత వికృతమైన చేష్టలు వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారనేది మనకి ఇవాళ కొత్త కాదు. అలాగే ఇవాళ ఎన్ఆర్ఐ మీట్ని దృష్టిలో పెట్టుకొని మనము సన్నద్ధమైన తర్వాత, మీటింగ్ ప్రారంభమైన తర్వాత ఉన్నట్టుండి మా అన్ని స్క్రీన్ల మీద ఒక బూతు వీడియోలు దర్శనమిచ్చాయి. సో ఒక్కొక్క లింక్ని మనం కట్ చేసుకుంటూ వెళుతుంటే మళ్ళీ మరింతగా ప్రతి లింక్ని, ప్రతి ఒక్క ఫోన్ని, ఈ ఇందులో పాల్గొనే ప్రతి ఒక్క ఫోన్ని, ప్రతి ఒక్క సిస్టమ్ని హ్యాక్ చేసే ఒక దుర్మార్గమైన చర్యకు వైసీపీ పాల్పడింది. దాంతో అనుకున్నట్టుగా, అనుకున్న విధంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆయన జాయిన్ అయినప్పటికి కూడాను ఆయనతో మీటింగ్ కొనసాగించలేకపోయాం. అలాగే నారాయణ గారు కూడా ఆయనతో కూడా మీటింగ్ని ఏర్పాటు చేయలేకపోయాం. కానీ ఇలాంటి చర్యలు దేనికి సంకేతం అనే అంశం మీద మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడడం ద్వారా వాళ్ళని వాళ్ళు అంటే వైసీపీ మూకలు ఇది ఓటమిని అంగీకరించినట్టుగా భావించాలా, లేకపోతే ఏ రకంగా ఇలాంటి చర్యల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఇందులో నరేష్ శ్రీరామ గారు పాల్గొంటున్నారు, అలాగే ఉదయభాస్కర్ కుట్టే గారు, ఇంకా ఇతరులు ఇప్పటికీ ఒక 14 మంది జాయిన్ అయి ఉన్నారు. మీరు మీ గళాలు వినిపించవచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇది రికార్డ్ అవుతోంది, ఈ రికార్డ్ అయిన కార్యక్రమాన్ని ప్రసారం కూడా చేస్తాం. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి కిరణ్ గారు, బాగున్నారా? బాగున్నామండి. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నరేష్ గారు మీరు, కానీ దురదృష్టవశాత్తు ఈ రకంగా వైసీపీ అన్ని రకాలుగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలకే పాల్పడుతుందని తెలిసినప్పటికి కూడాను మనం కూడా ఆ బాధితుల పక్షాన్ని చేరాల్సి వచ్చింది. ఎట్లా చూస్తున్నారు మీరు ఈ అంశాన్ని? వెరీ అన్ఫార్చునేట్ అండి, ఎందుకంటే ఇవాళ చెప్పాలంటే ప్రచారాలు చాలా ఉధృతంగా ఉన్నాయి. మనకి అసలు 15 డేస్ కూడా లేదు కదా, లైక్ 13 కరెక్ట్ గా 14 డేస్ ఉంది అంతే. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నెల్లూరు నారాయణ గారు కావచ్చు, ఇద్దరు ఆల్మోస్ట్ విన్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ ప్రచార విధానం కావచ్చు, వాళ్ళకున్న గుడ్ మంచి మంచితనం గుడ్విల్ కావచ్చు. ఇవాళ ఎన్ఆర్ఐస్ తోటి ఇంటరాక్ట్ అవుతాం అన్న ఉద్దేశంతో వాళ్ళకున్న హెక్టిక్ షెడ్యూల్స్ లో కూడా, అలాగే ఎన్ఆర్ఐస్ కూడా సండే ఇప్పుడు అందరికి వాల్యుబుల్ కదా, చాలా వాల్యుబుల్ టైం అన్నమాట. ఇట్స్ లంచ్ టైమ్ ఇన్ సండే హియర్, అందరూ జాయిన్ అయ్యారు. లైక్ నౌ మేబీ చాలా మంది నాకైతే ఎన్ని మెసేజ్లు, ఏంటి అసలు మీటింగ్ ఉందా లేదా, ఈ టైంలో అసలు మన ప్రోగ్రామ్ ని అసలు సవ్యంగా జరగనీయకుండా ఇంత ఇంత దారుణంగా. నేను ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుంచి సీరియస్ గా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను, అసలు ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు అన్నమాట, ఫస్ట్ టైం. ఇంకా దీన్ని బట్టి చూస్తే నిజంగా నేను వాళ్ళలో వైసీపీ వాళ్ళే చేశారు, వాళ్ళలో ఓటమి భయం చాలా ఉధృతంగా ఉంది. దీన్ని అసలు
ఐ డోంట్ నో ఇది ఎలా ఖండించాలో కూడా, అసలు ఎలా దీన్ని రియాక్ట్ చేయాలో దీనికి కూడా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే అంటే ఇట్స్ రాక్షసానందం అన్ఫార్చునేట్. నరేష్ గారు, రాక్షసానందం అంటారు కదా మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మనం చూస్తున్నాం రాక్షసానందం ఎలా పొందుతారు. ప్రజావేదికను కూల్చినప్పుడే వాళ్ళ రాక్షసానందం ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసాం. ఒకటి శాడిజం అనాలా, రాక్షసానందం అనాలా, లేకపోతే అరాచకత్వం అనాలా, ఇలాంటి ఒక ఇప్పుడు అంటే చూడండి పిల్లలు ఏదైనా కూడా ఉన్నారు, ఈ నిర్మించాలన్నా దాల్స్ ఏదైనా లో సదువులు పిల్లలు ఉన్నారు. మంచి పాజిటివ్ పని చేయాలంటే కష్టం కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేయాలంటే. కిరణ్ గారు ఇక్కడ మన పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు ఈ కాల్లో, అందరూ జాయిన్ అయ్యారు. అందరూ ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాస అవును, గారు కావచ్చు, మన నారాయణ గారు కావచ్చు, వాళ్ళ వాళ్ళంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకోసం జాయిన్ అయ్యారనమాట. వాళ్ళు ఏం మాట్లాడతారు విన్నాము, అసలు వాళ్ళ వాయిస్ తీసుకున్నాము అన్న ఉద్దేశంతో ఈ కాల్ మనం మెయిన్ అనుకుంది కదా. ఇలా అవును. చేయటం నిజంగా అసలు దురదృష్టకరం. సో అందరికీ సారీ అండి, ఈ ప్రచార మాధ్యమం ద్వారా కిరణ్ టీవీ, థ్యాంక్స్ అండి కిరణ్ గారు మీకు కూడా, అందరికీ కన్వే చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాల్ని ఈ విధంగా అయినా మనం అందరికీ తెలియజేద్దాం. ఎందుకు ఇట్లా మిస్ ఫైర్ అయింది, ఇవాళ మిస్ ఫైర్ అయింది మన మన వైపు నుంచి కాదు, యాక్చువల్గా మనం అందరూ సిద్ధంగా ఉన్నాం, అందరూ కూర్చున్నాం ఈ దీనికోసం, అసలు టైం వెచ్చిస్తున్నాం, కానీ మన దురదృష్టకరం ఏంటంటే దీన్ని మనం సమయంగా ముందుకు తీసుకెళ్లేకపోయాం. మన తప్పు లేకున్నా మనము బాధ్యతలు అయిపోయాం అనమాట, అది నిజంగా బాధాకరం. డెఫినెట్ గా మనం మీరు ఏదైతే రికార్డ్ చేస్తున్నారో ఈ ప్రచార మాధ్యమం ద్వారా అందరికి తెలియజేస్తే, అట్లీస్ట్ ప్రజలకు తెలవాలి కదా, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికి, అందరికి తెలిస్తే మంచిది నా ఉద్దేశం. తీసుకుందామండి, ఎందుకంటే మన సురేష్ గారు ఉన్నారు, సురేష్ ఎస్ గారు ఎస్ అండి, వెయిట్ చేశారు సురేష్ ఉదయభాస్కర్ గారు ఉండడానికి నమస్తే అండి. సురేష్ గారు ఒకసారి వాళ్ళ దగ్గర ఇందాక ఇందాక మాట్లాడుకుందాం. జరిగిన పరిణామంలో మీరు కూడా ఉన్నారు. అప్పుడు ఏ ఎలా జరిగింది, ఎలా హ్యాక్ జరిగింది అనేది మీరు కూడా చూశారు. కాకపోతే ఇక్కడ ఇలాంటి ఒక అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎందుకు మళ్ళీ మనం ఇక్కడ జూమ్ మీటింగ్ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇంత దుర్మార్గంగా వైసీపీ మోకలు వ్యవహరిస్తున్న తీరుని మనం జనానికి తెలియజేయాలి, ఎండగట్టాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ జూమ్ లోకి తీసుకోవడం జరిగింది. సురేష్ గారు, సురేష్ గారు మీ ఒపీనియన్ చెప్పండి సార్ దీని మీద. ముందుగా మనం కిరణ్ టీవీ గారికి, మీరు ప్రొయాక్టివ్ మెజర్స్ ఫాస్ట్గా తీసుకొని యాక్ట్ అయ్యి ఈ కాల్ని సజావు అంటే ముందుకి హ్యాకర్స్ బారిన పడకుండా కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అండి. అలాగే కూటమికి సపోర్ట్ చేస్తున్న టీడీపీకి కానీ, జనసేనకు కానీ, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, సానుభూతి పరులకు కానీ, ఈ కాల్ నుంచి మనం కొంత పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నది నా భావన. ఎందుకంటే ఇది మనకు ఒక ఎర్లీ కాల్, ఒక జూమ్ కాల్ని కూడా అడ్డుకుంటున్నారు అంటే, ఒక తల్లిని సాకలేనోడు, చెల్లిని సాకలేనోడు, బాబాయిని సాకలేనోడు, ఆఖరికి తల్లి కూడా భయపడిపోయి ఈరోజు అమెరికాలో వెళ్ళి దాక్కుంటుంది అంటే, ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చేస్తున్న, ఆయన కుటుంబం కూడా ఆయన చూసి భయపడుతున్నారంటే ఆయన ఎంతటి నీచ స్థాయికి దిగిపోయి ఉన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఇది ఒక హ్యాకర్స్ని పెట్టి ఒక కాలుడి కొచ్చి ఆ కాలులో ఉన్న వాళ్ళని భయభ్రాంతులు చేయాలి అనుకుంటున్నాడంటే, రేపు మనం నిజంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా జరుగుతాయని నమ్మకం ఉందా మనకి? దీనికి కేంద్రం ఖచ్చితంగా ఏమైనా కేంద్ర ప్రభుత్వ బలగాల్ని దించి దీన్ని సక్రమంగా జరిపే బాధ్యత కేంద్రం తీసుకుంటుందా? దీన్ని కంపల్సరీగా ఈ కాల్లో జరిగిన ఏవైతే మన పాఠాలని మన అధినాయకులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ విమోచన రాష్ట్రంగా కావాలని, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కావాలని ఆకాంక్షిస్తున్న ప్రజలకి మనం భరోసా ఇవ్వాలంటే, మన నాయకులైన బీజేపీ మోడీ గారికి కానీ, ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పి ఇలా ఇలా జరుగుతుంది కనుక మీరు ఎన్నికల టైంలోని మీ ప్రచార సమయాల్లో కూడా మీరు మరింత తగు జాగ్రత్తలు తీసుకోవాలని సభాముఖంగా కిరణ్ టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను సార్. రైట్ సార్, రైట్ సార్. మీరు అన్నట్టు ఇక్కడ ఏమైందంటే సార్, సింగిల్ గా రావడం అనే దాన్ని గొప్పగా చెప్తా ఉంటారు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు. అంటే ఒక అరాచక శక్తిని ఎదుర్కోవాలంటే, మనం పురాణాల్లో కూడా చూసాం, ఒక అరాచక శక్తిని ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు, ఒక మంచి శక్తులన్నీ కూడా ఏకమైతే తప్ప అరాచక శక్తిని ఎదుర్కోలేమని. రాక్షసులు కూడా చాలా బలంగా ఉంటారండి, దేవతల కంటే రాక్షసులు కూడా చాలా బలంగా ఉండేవాళ్ళు పురాణాల్లో మనం చూస్తే. ఆ రాక్షసుని కొట్టడానికి చాలా మంది ఏకమైతే తప్ప వీలయ్యేది కాదు. ఇవాళ అలాంటి పరిస్థితి, ఒక ప్రజావేదికను కూల్చినా లేకపోతే ఒక టిడ్కో ఇళ్లను ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చి ద్వారబంధాలు కిటికీలు లాక్కెళ్ళిపోయినా, అమరావతిలో వేసిన రోడ్లలోంచి లాగే కంకర్ని తీసుకెళ్లిపోయినా, ప్రతిదీ కూడా ఒక అరాచకమైన పని మాత్రమే చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో
ఎలా చేశారో, కనీసం నామినేషన్ వేయలేకుండా ఎంత భయభ్రాంతులకు గురి చేశారో మనందరం చూసాం సార్. అందుకే ఇవాళ కూటమి అవసరమైంది. సో ఇవాళ అందరం చదువుకున్న వాళ్ళం, ఒక సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఏం మార్పులు జరగాలి, ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు గెలిస్తే ఏం జరగాలి, నారాయణ గారు గెలిస్తే ఏం జరగాలి, వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ఎందుకు గెలిపించాలనే ఒక మంచి సదుద్దేశంతో జరుపుతున్న మీటింగ్ను కూడా ఈ రకంగా అడ్డుకోవడం అంటే ఇది తీవ్రమైన పరిణామంగానే మనం భావించాలి సార్. ఇంకెవరైనా మిత్రులు స్పందించాలనుకుంటే దయచేసి అడ్రస్ చేయండి సార్. ఒక సెకండ్ సార్, చిన్న అవకాశం సార్. ఎస్ హలో, సురేష్. మీరు ఒక మాట అన్నారు సార్, సింహం సింగిల్గా వస్తుంది అని ఒక మాట అన్నారు. దాన్ని నేను ఇంకొక వేలో నేను ఆలోచించాను. నా పరిజ్ఞానం, నాకున్న పరిజ్ఞానం నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ఏదైనా మంచి జరిగినప్పుడు 10 మంది కొమ్ముగూడతారు, చెడ్డవాడు ఎప్పుడు ఒకటే ఉంటాడు. మీరు సింహం సింగిల్గా అంటున్నారు, నా దృష్టిలో మంచి జరుగుతున్నప్పుడు 10 మంది కలుస్తారు. ఇక్కడ ఒక మంచి అంటే ఏంటి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని ఒక మంచి. జగన్మోహన్ రెడ్డి గారు భూమిని వదలలేదు, భూమి కింద ఉన్న మైనిని వదలలేదు, భూమి మీద ఉన్న కొండని వదలలేదు. ఆఖరికి ఆయన ఏంటంటే, ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసుకుంటున్నారంటే, ఆయన తాడేపల్లి నుంచి పక్కన ఉన్న అమరావతికి 8 కిలోమీటర్లు కూడా చాపర్లో వెళ్ళగలిగే అంత ఆయనకి ఏంటంటే విమానం పిచ్చా, లేకపోతే ఆయన కూడా మరి ఏమన్నా మనం చెప్పలేం కానీ ఇంత రకమైన ధన వ్యామోహం ఉన్న వ్యక్తి. కనుక ఇలాంటి వ్యక్తి మనకి వద్దు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాలి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ మనకు కావాలి. అంటే ఏంటి, అభివృద్ధి జరగాలి, అప్పులతో అభివృద్ధి జరగాలి, అభివృద్ధి ద్వారా వచ్చే సంక్షేమాన్ని మనం ప్రజలకు అందించగలగాలి. రోజుకు 200 కోట్లు గత 6 నెలలుగా రోజు అప్పు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మన భావితరాలకు మనం ఏమిస్తున్నాం? కనుక విజ్ఞులైన ఇక్కడ శ్రోతలు కానీ చూస్తున్న వీక్షకులకు కానీ నా విన్నపం ఏంటంటే, మనము వైసీపీ విమోచన కావాలంటే ఆయన మీద మన కక్షగట్టి మనకేం కాదండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అన్న ఒక్క ఆకాంక్ష ప్రతి ఒక్క ఆంధ్రుల్లో ఉంది. పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ, ఇటుపక్క కర్ణాటక కానీ, ఇటుపక్క తమిళనాడు కానీ ఎంత ఎదుగుతున్నా ఈ రోజుకి మనకి ఒక రాజధాని లేదు, ఈ రోజుకి మనకు ఒక కంపెనీ లేదు, ఈ రోజుకి మనకు ఒక అభివృద్ధి లేదు. ఒక్కడే సిండికేట్ అయిపోయి తనే మొత్తం దోచుకొని వెళ్ళిపోతుంటే ఇంక ప్రజలకు ఏం పని? ఈరోజు వాళ్ళు డబ్బు పంచి పట్టచ్చు, కానీ ప్రజలు దాన్ని తిరస్కరిస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నానండి. అలాగే మన అభ్యర్థులు కూడా. థ్యాంక్ యూ సార్. Kiran TV, I think you've done a good response to come back again yes, and try to get everything lined up. ఇది ఎంత డెస్పరేట్ గా వాళ్ళు చేస్తారని నేను అనుకోలేదు. మన క్యాండిడేట్స్ ఎంత వాల్యుబుల్ క్యాండిడేట్స్ అని వాళ్ళకు కొద్దిగా భయం అనేటువంటిది కలిగినట్టు అనిపిస్తుంది. అందుకంటే కేవలేదు ఇక్కడ ఎవరు గెలుస్తారేమో అనే భయంతో చేసేదాన్ని ఈ విధంగా ఆబ్స్టకల్స్ తీసుకుని వచ్చి లేడీస్ చిల్డ్రన్ ఫ్యామిలీ అందరూ అటెండ్ అయి ఉన్నప్పుడు కూడా దాన్ని హ్యాక్ చేసేది కూడా అవి ఫోన్ వీడియోస్ చూపించడం అనేటువంటిది చాలా ఇది ఇది ఎంత దిగజారేదా అనేటువంటిది కూడా నాకు ఆలోచిస్తున్నాను. ఈ మధ్య నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఐ నెవర్ థాట్ వైఎస్ఆర్ people, despite I heard a lot of different things against them, I have never commented against them at all. And more than 2 interviews ichano endukante manam em positive ga manam chestunnamo ane danni propose chesi mana candidates manam telipichukunte manchidi anukunnanu ga nenu ee vidhanga negative ga Kiran TV lo meeru maatladinappudu kuda మీరు అభివృద్ధి గురించి ఒక పాజిటివ్ వేలోనే మాట్లాడారు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. గెలిస్తే ఒక కూటమి జనసేన పార్టీ తెలుగుదేశం గెలిస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని ఒక పాజిటివ్ వేలోనే మీరు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా కూడా ఎలక్షన్స్ అనేటువంటిది ఫేర్ లో ఉండాలన్నమాట. ఇది ఇవాళ వాళ్ళు చేసింది ఎంత అరాచకం అంటే దిస్ కెనాట్ బి టాలరేటెడ్. మన వైఎస్ఆర్సిపి నాయకుడికి ఇటువంటిది, హీ హ్యాస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. దిస్ ఈజ్ నాట్ టాలరబుల్ ఇన్ హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళకి యుఎస్కి రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఆయన, వైఎస్ఆర్కి వైఎస్ఆర్సిపికి రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఇక్కడ. ఆయన కూడా నేను ప్రపోజ్ చేసేది ఏంటంటే ఇటువంటి వాటిని స్టాప్ చేయించమని చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే డీసెన్సీ అనేటువంటిది కావాలి ఎలక్షన్లో. ఇప్పుడు గెలవాలనుకుంటే నువ్వు ఏం చేస్తున్నావని చెప్పి గెలు కానీ ఇటువంటి ఆబ్స్టకల్స్ తీసుకొని వచ్చి యుఎస్లో చేసేటువంటి మీటింగ్ని ఇంటరప్ట్ చేయించి హ్యాక్ చేయించి ఈ విధంగా చేసేదానికి వాళ్ళు పాల్పడ్డారంటే
ఏ విధంగా టాలరేట్ చేయాలని నేను ఐఎమ్ రియల్లీ లాస్ట్ కిరణ్. ఇది విషయంలో నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు గో సే ఇట్. ఐ స్టిల్ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు దిస్ దేర్ అటెన్షన్. వాళ్ళ లీడర్స్ కూడా దీనికి ఆలోచించి ఇటువంటి స్టాప్ చేయాలని. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఇటువంటిది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి మనల్ని ఇంకా యాక్టివేట్ చేసి వాళ్ళు వాళ్ళు చేసేదంత అరాచకాలను నిజమేనని ప్రూవ్ చేసేటట్టు చేసేవాళ్ళు వాళ్ళు. ఈరోజు ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయని నా దగ్గర నుంచి కూడా ఈ విధంగా చేశారంటే, దీనికి ఆ దేవుడు చూస్తుంటాడు వీళ్ళందరూ. నేను ఆ దైవానుగ్రహం అనేటువంటి ఉంటే ఏమైనా జరుగుతుంది. వాళ్ళు ఎంత చేసినా కూడా, ఏ అరాచకాలు చేసినా కూడా సస్టైన్ కావు అవి. ఇది దిస్ ఇస్ అనదర్ థింగ్. మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ వి హావ్, మన మన తిరుపతి క్యాండిడేట్ అయితేనేమి, వాళ్ళ యొక్క ఏ విధంగా ఆయన చేశారు, ఏ విధంగా సహాయం చేశారు అనేటువంటిది మన శ్రీనివాసులు గారు, అది అదే కాక మన మన నాయకుడు నెల్లూరు తెలుగుదేశం పార్టీ నారాయణ గారు, వాళ్ళు చేసిన వ్యక్తులు వాళ్ళు వ్యక్తిగతంగా ఎటువంటి సహాయం చేశారు అనేటువంటిది కూడా గమనించాలి మనం. ఆ వ్యక్తిగత చేసిన వాళ్ళని ఈ విధంగా డ్యామేజ్ చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి మంచిది కాదు. కాబట్టి ఇంతకంటే మనం వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మెసేజ్ మన లీడర్కి కావాలి. సురేష్ గారు చెప్పినట్టు హీ సెడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నారంటే, రైట్ క్యాండిడేట్స్ని, రీజనబుల్ క్యాండిడేట్స్ని, ఆనెస్ట్ క్యాండిడేట్స్ని. ఇప్పుడు ఏమవుతుందంటే, డెమోక్రసీ లేదు అనే దాంతోనే మన శ్రీనివాసులు గారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి అక్కడికి వచ్చారు. అదే మన మన నారాయణ గారు కూడా ఎంతో ఎంతో పేషెన్స్తో ఎంతో పేషెన్స్తో అన్నిటిని టాలరేట్ చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ రైట్స్ని కూడా టాలరేట్ చేసి అన్రీజనబుల్ రైట్స్ ఎన్ని చేసినా కూడా సస్టైన్ కాగలిగినటువంటి లీడర్స్ వాళ్ళు. వీళ్ళని వాడగొట్టాలంటే ఇటువంటి అరాచకాలు వాడగొట్టలేవు. మంచితనంతో మంచితనం చేసే వాళ్ళని మంచి చేసి వాడగొట్టాలి, కానీ అరాచకంతో వాడగొట్టలేదు. అది మాత్రం అంతవరకు నేను ఐఎమ్ రియలీ డెస్పరేట్, యూనో హీస్ డెస్పరేట్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. దే ఆర్ డెస్పరేట్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. నేను ఇంకోటి కూడా ఏమనుకుంటున్నానంటే, ఆ లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ టాప్ లెవెల్లో ఇటువంటి వాళ్ళు ఇటువంటి జరుగుతుందని వాళ్ళు తెలుసా తెలియదా అని కూడా నాకు అది కూడా ఉందన్నమాట. యూ హ్యావ్ టు గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు దెమ్. ఎస్ ఎస్, నేను దీనికి మీకు ఒక మాట చెప్తాను, ఈ అంశంలో ఒక మాట చెప్తాను. మీ తర్వాత రవి ఆర్కే వేల్పూరి గారు కూడా మాట్లాడతారు. నేను ఈ మధ్యలో మీన్వైల్ నేను ఒక మాట చెప్తాను. మీరు అన్నారు కదా సార్, ఇది అధినాయకత్వానికి తెలుసో లేదు ఇలాంటి పనులు చేస్తారని. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పెళ్ళాల గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళు కట్టుకున్న చీరల గురించి కామెంట్ చేస్తారు, సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కామెంట్ చేస్తారు. ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాల గురించి మాట్లాడతారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆడాలని కించపరిచేలాగా మాట్లాడితే ఇక ఆయన కింద ఉండే వాళ్ళని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఆయన సాక్షాత్ ఆయన ఈ సోషల్ మీడియాలో వ్యవహరించే వాళ్ళందరూ కూడా భారతీ గారికి అత్యంత సన్నిహితులు, భారతీ గారికి చాలా అంటే అసిస్టెంట్ గా పనిచేసే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు భార్యను మాకు చూపించాలని కోరిన వ్యక్తి. ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ ఉన్న ఒక వ్యవస్థలో మనం ఉన్నామనేది చాలా చాలా బాధాకరం. అంటే మీరు అంటే అంటున్నాను ఉదయభాస్కర్ గారు, అంటే అధినాయకత్వానికి తెలుసు అంటే అధినాయకత్వమే అట్లా ఉంది, యథా రాజ తథా ప్రజ అని. రాజుగారు అలా ఉంటే ఆయన కింద ఉండే బంటులందరూ కూడా అట్లనే ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ దానికి. ఐ సిన్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బట్ ఐ డోంట్, సో ఐ హ్యావ్ నో, ఐ డోంట్ వాంట్ టు డిసగ్రీ విత్ యూ బికాస్ యూ హ్యావ్ ది ఫ్యాక్ట్స్. మరి దేనికైనా కూడా డీసెన్సీ అనేది కావాలి ఎలక్షన్స్లో. ఇప్పుడు ఈ రెండు ఇద్దరు క్యాండిడేట్స్కి వాళ్ళకి అపోజిషన్ ఉండేవాళ్ళు, వాళ్ళు దే క్యాంట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు అవర్ క్యాండిడేట్స్. తిరుపతి అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, వాళ్ళ అపోజిషన్ క్యాండిడేట్స్ దే క్యాంట్ ఈవెన్ టచ్ దిస్ డీసెన్సీ ఆఫ్ దీస్ టూ క్యాండిడేట్స్. సో ఐ సిన్సియర్లీ బిలీవ్ దాట్ అండ్ యు నో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో వీఆర్ గోయింగ్ టు బి ది విన్నర్స్ హియర్. Naresh and Suresh, your comments are you know are well taken. Yes. I approve the, all those things, so we have something to worry about here. Idi itwanti paristhulu manu jarigindanatvanta naaku santoshanga undi endukante ichi oka chinna edo manu cheyagaligi years nunchi cheyagalinappudu deenni obstacle ichi icharante prati okkarini entha mandini us lo
ఎంతమందిని యుఎస్లో ఈ రోజు వీళ్ళు యాక్టివేట్ చేశారు అనేటువంటిది మనకి ఈ రోజు ఈవినింగ్ తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇది అంత ఈజీగా వదిలితే కాదు. ఇది ఎంతమంది లేడీస్ ప్రతి ఒక్కరూ గ్యాంగ్ అప్ అయ్యి వీరిద్దరు క్యాండిడేట్ని గెలిపిస్తారనేటువంటిది అనేటువంటి ఉద్రేకం మనకి ఈ రోజు వచ్చింది అనేటువంటి దాంతో నేను రామకృష్ణ వెల్పూరితో మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నా ఇక్కడ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం అండి, రామకృష్ణ వెల్పూరి గారు. నమస్కారం అండి. నేను అమెరికాలో ఆల్మోస్ట్ 25 నుంచి ఉండి యూఎస్ సిటిజన్ కూడా వచ్చిన అండి. ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఇండియాకి వెళ్ళేది ఎంఐఏ అవ్వాలనో ఎంపీ అవ్వాలనో ఏ ఉద్దేశం లేదు. ఎన్ఆర్ఎస్ గా మా ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర కూడా అమెరికాలా కావాలనే అన్న సంకల్పంతో మేము జనసేన సపోర్ట్ చేసేది, అలాగే టీడీపీ అలయన్స్ కానీ ఇవన్నీ బీజేపీ అలయన్స్ కానీ, దీనివల్ల ఆంధ్రానికి బాగుపడుద్ది అనే ఉద్దేశంతో మేము అందరం అంత టైం పెడుతున్నాం. మాకు చాలా బిజీ టైం వీకెండ్లో అయినా సరే ఇవాళ చేసింది. ఓన్లీ ఇక్కడ కాల్లో ఎంతమంది తెలుసో తెలియదు, ప్రస్తుతం 17 మందే చేరారు. ఇది సోషల్ మీడియాలోను రెస్ట్ న్యూస్లోను అన్ని అన్ని టీవీ ఛానల్లో వెళ్ళి వెళ్ళి చేసేది తెలియాలండి జనాలకి. అది ఎలా చేస్తారో ఒకసారి లాజిస్టిక్స్ అందరం మాట్లాడుకుందాం. అయిపోయిన దాని గురించి మనం బాధపడతాం బదులు దాన్ని హౌ వీ కెన్ ప్రాపగేట్ టు మల్టిపుల్ మీడియా, మల్టిపుల్ పీపుల్, మోర్ వాటర్స్, దాని అలాగే ఏమైనా మన లీగల్ గా కూడా ఏమైనా కేసు లాగా ఏమైనా చేయొచ్చా? ఇండియా రూల్స్ ప్రకారం ఐ డోంట్ నో. సో అలా అలా అట్లీస్ట్ కనీసం ఒక హాఫ్ మిలియన్. ఉదయ్ భాస్కర్ గారు అన్నారు దీని మీద ఒక కేసు కూడా ఫైల్ చేయాలి, జూమ్ కి మనం ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. అలాగే కిరణ్ టీవీతో పాటు ఇంకా మల్టిపుల్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి వీడియోస్ మినిమం 1/2 మిలియన్ పీపుల్కి వెళ్ళిపోతుంటుంటుంది. అలా మల్టిపుల్ పీపుల్తో కూడా ఇది జరిగింది మనకు ఇక్కడ. అలా మల్టిపుల్ సోషల్ మీడియా ఎక్కువ మంది వాటర్స్ చేరాలి. అది దట్స్ వాట్ మై సజెషన్ అండి. ఇప్పుడు మన 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 ఛానల్లోనే వెళ్తే ఓన్లీ వీళ్ళే చూస్తారని కాకుండా ఎక్కువ మంది వాటర్స్ రీచ్ అయ్యేటట్టు ఎలా ప్లాన్ చేసుకుందాం. అలాగే 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 సార్ అలాగే సార్ అంతే. డెఫినెట్గా మీరు అన్నట్టుగా దీనికి ఒక సొల్యూషన్ అయితే కావాలి. అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అరాచకాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాన్ని తిప్పికొట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? ఎలాగ ఎదుర్కోవాలి అంటే అరాచకాలు సృష్టిస్తున్నారు. మనము పురాణాల్లో మనం చూసాము, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు రాక్షసులు వచ్చేసి దాని మీద ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్రీరాముడు వచ్చి వాళ్ళందరినీ సంహరించి యజ్ఞం యథావిధిగా జరిగేలా చేశారు. అలాంటి శ్రీరాముడిని మనం ఎట్లా తెచ్చుకోవాలి? సో ఇలాంటి భగ్నం కాకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. డెఫినెట్ గా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను ఎప్పుడు తన్ని శ్రీరామచంద్రుడితోనూ అర్జునుడితోనూ పోలుస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు కౌరవులు పాండవులు ఉన్నారు కదా, కౌరవులు చాలా సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, తెలుసు కదా, అజ్ఞాతవాసం అరణ్యవాసం అని చెప్పి ఇబ్బంది పెట్టారు. వాళ్ళేంటి అసలు దుర్యోధనుడు సూది మనం మోపినంత, వాళ్ళు అడిగిందంటే 5 ఊర్లు అడిగారు, 5 ఇళ్ళు అడిగారు, సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వనని చెప్పి లాస్ట్కి ఏమయ్యాడు, ఎక్కడో దాక్కున్నాడు చావు భయంతో. అర్జునుడు ఒక్కడే అందరినీ వేసుకుని వెళ్ళిపోయాడు. సారీ నేను లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను మన భాష. ఎందుకంటే వెయిట్ అంతే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఈజ్ వెయిటింగ్ అంతే, ఖచ్చితంగా తను గెలుస్తారు. యాక్చువల్ గా నేను ఇందాక ఈ కాల్లో కూడా నారాయణ గారు కావచ్చు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కావచ్చు, నేను కాల్లో చెప్దాం అనుకుంది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాక ఏంటంటే అందరిని ఎవరైతే ఈ వీక్షకులు ఉన్నారో, ఈ కిరణ్ టీవీని చూస్తున్న వీక్షకులు కావచ్చు, మన తెలుగు ప్రజలు కావచ్చు, అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఆనంద్ శ్రీనివాసులు గారు చాలా మంచి ఆయన, చాలా మొదటి నుంచి కూడా మామూలుగా డబ్బులు సంపాదించడం కోసం ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా జే కంపెనీస్ అని పెట్టి ఎలా లిక్కర్ కావచ్చు, దందాలు నడుస్తుంది ఏపీలో ఫస్ట్ 5 ఇయర్స్, అలాగే ఎలా ఇసుక కావచ్చు, యునో లైక్ అన్ని లైక్ ఎవ్రీథింగ్, మళ్ళీ డీప్ గా వెళ్ళదలుచుకోలేదు నేను, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇలా కాకుండా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, వాళ్ళిద్దరు ఏంటంటే యూనిక్ పర్సనాలిటీస్ అనమాట. వాళ్ళు మొదట ఎదిగి డబ్బులు బాగా సంపాదించి తర్వాత అధికారంలోకి వచ్చారు, తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారన్నమాట. ఆర్ఎన్ గారు 2004 లో పాలిటిక్స్ లోకి వచ్చారు, కానీ 1988 నుంచి ఆయన ఈజ్ ఎ క్లాస్ 1 కాంట్రాక్టర్ అయ్యే నేను ఇందాక చెప్పాలనుకున్నాను, ఈజ్ ఎ క్లాస్ 1 కాంట్రాక్టర్ అండ్ ఆయన చాలా బాగా నాట్ ఓన్లీ ఆంధ్ర వరకే కాదు అటువైపు తమిళనాడు ఇటు కర్ణాటక రెండు స్టేట్స్ లో కూడా ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఆయనకి జేఎంసీ కన్స్ట్రక్షన్ ఉంటుంది,
అందరూ జేఎంసీ జేఎంసీ అని, అందుకని ఆయన జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన కంపెనీ పేరు, అందుకని ఆయన జేఎంసీ శ్రీనివాస్ గారు అంటారు. అదే విధంగా ఆయన జంగాలపల్లి అనే గ్రామంలో లో పుట్టారంట, అందుకని ఆయన జంగాలపల్లి శ్రీనివాస్ అంటారు అనమాట. యాక్చువల్ గా వాళ్ళ ఇంటి పేరు ఆరని. ఇవన్నీ క్లియర్ చేద్దాం, సదాగా డిస్కస్ చేద్దాం అని ఈ కాల్ అందరికి ప్రజలకు తెలుస్తున్న అది కూడా ఉద్దేశం అనమాట. ఆయన ఎలా ఎదిగారు, ఎలా ఎలా వచ్చారు పాలిటిక్స్ లో కానీ, ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఫ్రమ్ మామూలుగా మన సర్పంచ్ గ్రామ జంగాలపల్లి గ్రామ సర్పంచ్ గా ఉండి, తర్వాత యాదమరి మండలం మండల ప్రెసిడెంట్ గా ఎదిగి, తర్వాత జెడ్పీ యూనో విప్ గా ఉండి, తర్వాత టీడీపీ కి ట్రెజరర్ గా ఉన్నారనమాట. ఆదికేశ్వర నాయుడు గారేమో పిసిసి ట్రెజరర్ గా ఉంటే నేషనల్ లెవెల్లో, ఈయన స్టేట్ లెవెల్ టీడీపీకి 2 times ట్రెజరర్ గా వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత కూడా తనకి సీట్ ఇవ్వకుండా తన కజిన్ కి ఇచ్చారు, ఎస్ మనోహర్ గారు అని చెప్పేసి. దే హ్యాపెన్ టు బి ఆల్ ఆర్ మై రిలేటివ్స్ అనమాట. ఆయన్ని సపోర్ట్ చేయడం కోసం తనకు సీట్ రాకున్నా తను ఎంతో యూనో హుందాగా వ్యవహరిస్తూ తన గెలుపుకి దోహదపడ్డారు, తను గెలిచారు. అదే విధంగా మన మేయర్ ఉంటారు కదా చిత్తూరు కార్పొరేషన్, ఆవిడని కూడా తను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సీట్స్ టీడీపీకి వచ్చేటట్లు తను ప్రయత్నించి గెలిపించారనమాట. అదే జర్నీ గురించి చెప్తున్నా. అలా ఆయన అలా అంచనాంచలుగా ఎదుగుతూ మళ్ళీ తనకు సీట్ రాలేదని కాంప్రమైజ్ కారనమాట. తను ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. ప్రజారాజ్యం 2008 లో చిరంజీవి గారు పెట్టినప్పుడు అందరూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటా జాయిన్ అవుదామా వద్దా అన్న మీమాంసలో ఉన్నప్పుడు ఈయన ఏంటంటే ఒక డెసిషన్ తీసుకుంటే నాన్ కాంప్రమైజింగ్ పర్సన్ అనమాట. ఆయన జాయిన్ అవడమే కాబట్టి మా లాంటి వాహనాలంతా కూడా పరిగెత్తింటారు. పరిగెత్తించి 612 ఓట్ల తేడాతో ఓటమి తీసుకున్నారు అనమాట. ఆ ఓటమి కూడా ఎందుకు వచ్చిందంటే అతనికి పక్కన చిరంజీవి గారి యూనో లైక్ విజయం అటు ఇటు తేడాగా ఉందని ఏమవుతాయేమో అని చెప్పేసి తన సైన్యాన్ని మొత్తం తిరుపతికి పంపించేశారు ఆఫ్టర్నూన్ ఎలక్షన్ డే రోజు. అలా కొద్దిపాటి ఓట్లతోటి తను మిస్ఫైర్ అయ్యా అనమాట. మళ్ళీ వెంటనే వైఎస్ఆర్ సిపిలోకి జాయిన్ అవటం, అక్కడ కూడా వెరీ టఫ్ ఫైట్ ఇవ్వటం. ఆదికేశ్వర నాయుడు గారు సత్యమని సత్యప్రభ తోటి పోటీ పడ్డారనమాట, 6,000 ఓట్ల తోటి ఓడిపోయారు. మళ్ళీ నెక్స్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో నిలబడి బంపర్ మెజార్టీ అనమాట తన కోరిక తీర్చుకున్నారు. ఎమ్మెల్యేగా అవ్వాలన్న 40,000+ ఓట్స్ మెజారిటీ తోటి తను గెలవడం జరిగింది. గెలిచిన ఆయన రాజకీయాల్లో ఆయన కూడా ఆయన పన్నుకు కూడా వైసీపీ వాళ్ళ ముందు, ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదో టాప్ 5 ఉంటారు కదా వాళ్ళ ముందు నిలబడుకోవాల్సి వస్తుంది. ఈయన సొంత పనులకు కూడా ఇంత అవసరమా, ఇంత హ్యూమిలియేషన్ తీసుకోవాలా, మనం ఉండాలా అనే ఉద్దేశంతో చాలా అవమానాలు ఎదుర్కొని ఇక బయటకు వచ్చి జనసేనలోకి చేరడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి అంటే చాలా అభిమానిస్తారు కాబట్టి ఈయనకి వెంటనే టికెట్ ఇవ్వడం, ఈయనైతే నెగ్గుతారు. ఈయన ఏంటంటే సహజంగా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కావచ్చు, సౌమ్యుడు, చాలా విఘ్నతగా వ్యవహరిస్తారనమాట. అలా ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ నేనుకోవటం ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఆయన విజయం ఉంది, తప్పకుండా గెలుస్తారు. అందరికి తెలుపు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేదంటే చాలా మంచి వ్యక్తి, మా సమాజాన్ని లైక్ మంచి మార్గంలో నడిపించే వ్యక్తి ఆర్ని శ్రీనివాసు గారికి అఖండ విజయం తోటి మీ అమూల్యమైన పవిత్రమైన ఓట్లను వేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట. అదేవిధంగా నారాయణ గారి గురించి నాకంటే కూడా ఉదయభాస్ కోటే గారు మాత్రం బాగుంటుంది. ఐఎమ్ పెట్ స్టూడెంట్ ఫర్ నారాయణ గారు. నారాయణ గారు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, 1988 నుంచి తెలుసు నాకు. ఆయనతో ఈ కాల్ ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన గురించి సింపుల్ గా చెప్పాలంటే ఆయన నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్ అనమాట. అటువంటి ఆయన ఫ్యామిలీలో పుట్టతను, ఎంతో కష్టపడి ఈజ్ అ డాక్టరేట్ ఇన్ యూనో స్టాటిస్టిక్స్ అనమాట. ఆ రోజుల్లో స్టాటిస్టిక్స్ లో చేసి 1979 లో ఐదు మంది విద్యార్థులతోటి హర్నాథపురంలో ఒక చిన్న స్మాల్ హౌస్ లో తను స్టార్ట్ చేశారు అనమాట. స్టార్ట్ చేసి ఇప్పుడు అంచలంచలకు ఎదిగి 50,000 మంది ఆయన దగ్గర ఆయన ఉపాధి కల్పించారు. 50,000 మందికి ఆయన జీతపత్యాలు ఇస్తున్నారు. ఆయన గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇట్స్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ తప్పకుండా ఆయన నేనుకుంటా తప్పకుండా ఆయన గెలుపు కూడా ఆల్మోస్ట్ లైక్ డిక్లేర్డ్ అనుకుంటున్నాను. ఆయన విజయపదంలో ఉంటారు. ఆయనకు కూడా నారాయణ గారు చాలా విద్యావేత్త, చాలా మంచి ఆయన. ఆయనకు కూడా అందరూ మీ నెల్లూరు పట్టణ వాసులందరూ నగరవాసులందరూ ఆయనకి మీ పవిత్రమైన ఓట్లను ఆయనకు వేసి ఆయన గెలిపించాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఎస్ తరఫు నుంచి నేను కావచ్చు, మా టీం కావచ్చు, ఎన్ఆర్ఎస్ అందరూ వీ లైక్ బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరు నారాయణ గారు కావచ్చు, శ్రీనివాస గారు కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, పిఠాపురం ఎంత ముఖ్యమో ఈ 2 నియోజకవర్గాలు కూడా మనకు అంతే ముఖ్యం. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఉన్నాయి. 52 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ వర్గానికి సంబంధించిన
వ్యక్తులకే ఆల్మోస్ట్ 39 నుంచి 40 సీట్లు ఇచ్చి, ఇతర వర్గాలు అంటే బలిజలు కావచ్చు, కాపులు కావచ్చు, బీసీస్ కావచ్చు, క్రిస్టియన్స్ క్రైస్తవులు కావచ్చు, ఎవరికి సీట్లు ఇవ్వకుండా ఎలా వాళ్ళు యూనో వాళ్ళ ఆధిపత్యాన్ని ఎంత దౌర్జన్యంగా అరాచకంగా చేస్తున్నారో మీరు చూసారు కదా. కాబట్టి మీరు విజ్ఞతతో వ్యవహరించి తప్పకుండా యూనో ఏదైతే వీళ్ళైతే వెరీ 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 మైనారిటీ సీట్స్ చెప్పాలంటే నారాయణ గారు కావచ్చు, తిరుపతి శ్రీనివాసరావు గారు కావచ్చు, తప్పకుండా గెలిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఓవర్ టు కిరణ్ గారు, ఉదయ భాస్కర్ గారు. మణిగారు, మణిగారు హ్యాండ్ రైజ్ చేశారు. మణిగారు మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మణిగారు. నమస్కారం అండి మణిగారు, మీరు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందు మేము జాయిన్ అయినప్పుడు మా హస్బెండ్ ఈయన నారాయణ స్టూడెంట్, మేము సార్ ప్రత్యక్షంగా చూడొచ్చు అని రాత్రి నుంచి ఎంతో ఆశతో ఎదురు చూస్తే చివరికి వచ్చేటప్పటికి ఇలా అయ్యేటప్పటికి చాలా అప్సెట్ అయ్యాము. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో 30 ఇయర్స్ నుంచి ఉన్నాము. మేము బెనిఫిట్ నారాయణ సార్ దగ్గర నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళలో మేము ఒకళ్ళు. అట్లా మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆయన సహాయం చేసి బాగుపడిన వాళ్ళల్లో. మా ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. ఆయనే మా ఆయన స్టడీస్ చూసి, ఆయన స్టాండర్డ్స్ ఇంట్రెస్ట్ చూసేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదివించి చేశారు, అంత హెల్ప్ చేశారు నారాయణ సార్. సో ఆయన చూద్దాము, ఆయనకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తే వైసీపీ వాళ్ళు చేసింది ఎంత అన్యాయంగా ఉందండి. అసలు ఎవరు అసలు అనుకోలేదు నేను. కానీ ఇలాంటి వాటిలో ఎందుకు ఉమెన్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఐ సీ ఓన్లీ మెన్స్. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉన్నాము, కానీ మాకు ఆత్మ అనేది ఇండియాలో ఉంటుంది. ఎందుకో ఏం జరుగుతుంది ఏంటిని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ మాకు తెలియాలి అన్నట్లు. అలాంటి ఇట్లా ఉన్నప్పుడు అక్కడ జరిగే అరాచకాలను అవి చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అంటే జగన్ ఇచ్చే డబ్బుల గురించి అంటే ఆయన పాకెట్ నుంచి ఇవ్వట్లేదు కదా, ఎందుకు జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఆయన పాకెట్ నుంచి ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఆయన ఇస్తున్నప్పుడు అందరికి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు అన్నది ఒక్క దాంతో తప్పితే ఇంకా మిగతావేమి ఆయన దగ్గర నుంచి తెలియట్లేదు. నేను వీడియోస్ చూస్తూ ఉంటాను, ఇంటికెళ్ళి ఇస్తున్నాడు అన్న వీడియోస్ తప్పితే మిగతా ఏమి ఆయన చేసింది ఏం లేదు. అంతే బేసిక్ గా అందరినీ లేజీగా తయారు చేసి పెట్టి కూర్చున్నారు, పని బట్ట చేయకుండా డబ్బులు తెచ్చి ఇవ్వడం ఇంటికి. అది అవసరమైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఏదో హ్యాండిక్యాప్డ్ లేకపోతే వీడియోస్ ఇట్లా అవసరమైన వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు. అలా కాకుండా అందరికి ఇచ్చేసేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసేసి ఇంత. మరి ఇప్పుడు చూస్తే ఏదో మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుందాము వీడియో కాల్లో మాట్లాడుకుంటుంటే కూడా ఇలాంటివి చేయడం అనేది ఎంత అరాచకము, ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళకు కూడా ఇట్లా మనలాంటి వాళ్ళు ఉండరా వైసీపీలో కూడా? వాళ్ళకు లేదా జ్ఞానం ఇలా చేయకూడదు తప్పు అని చెప్పే జ్ఞానం లేదా వాళ్ళకి? అది ఇంకొకటి, లేడీస్ వరకు ఈవెన్ లో ఎండ్ వరకు తీసుకెళ్ళాలండి ఆయన. అక్కడ మీరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు. చాలా థ్యాంక్స్ అండి కిరణ్ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు, మీకు చాలా ధన్యవాదాలు. నేను మిస్ అయ్యాము సార్ని, సార్ని చూద్దాం అనుకున్నాము. ప్రయత్నం చేసి పెట్టిద్దాం అండి. తప్పకుండా అండి, మాట్లాడామండి, మళ్ళీ వెంటనే ఉంటుంది మీ అందరి కోసం దగ్గరలోనే, లైక్ నెక్స్ట్ షెడ్యూల్ వస్తుంది. ఎందుకంటే ఇలా ఇబ్బంది అయిందని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అన్నమాట. ఇట్లా వస్తారు సార్ కు సపోర్ట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు నాకు తెలిసి, మాలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు. కాకపోతే నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాను, నేను రాత్రి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ వస్తారు చూడాలి అని, ఆయనతో మాట్లాడాలని ఆ ఆశ కాస్త నిర్వీర్యం చేసి పెట్టారు. అయ్యో మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదండి, చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు దురదృష్టం, చేసిన వాళ్ళు దుర్మార్గులు అనుకోవాలి. ఇది మనం మాట్లాడుతూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామన్న దానికే వాళ్ళు ఇంత చేస్తే, ఇంక ఇండియాలో వాళ్ళ అరాచకాలు రోజుకొకటి చూస్తుంటే భయం వేసిపోతుంది. ఎక్కడున్నాం మనం ఇంకా అని పంపించేద్దామండి. నా వైపు నుంచి ఇప్పుడు ఎనీ సపోర్ట్ ఉంటుంది. నేను తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ బై ద వే నేను చెప్పడం, నేను తెలుగు అసోసియేషన్
రీసెంట్ గా వర్క్ చేస్తాను సార్లెట్ లో యాజ్ ఎ మెంబర్ గా. నేను ఫౌండర్ కి. నాకు ఇలాంటి మోటివేషనల్ ఇట్లా ఏదైనా ఏదైనా సమాజ సేవ చేయడం ఇష్టం, కానీ అరాచకాలు చేస్తున్న వాళ్ళని కూడా అడ్డుకట్టేయాలంటే కూడా ఇష్టమే. ఎక్సలెంట్ అండి, అప్రిషియేట్ దట్. డౌన్ ఉంటే అసలు ఇంకేముందండి, వైసీపీ పారిపోద్దు, ఎలక్షన్స్ కూడా అవసరం లేదు. థ్యాంక్స్ అమ్మా మణి ఫర్ యువర్ కామెంట్స్. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ దట్. ఎందుకంటే కిరణ్, ఐ హావ్ టు సిన్స్ నరేష్ హాస్ సెడ్ ఎ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే అక్కడ అరాచకాలు అనేటువంటిది వచ్చినప్పుడు 40,000 ఓట్స్తో గెలిచాడు మన శ్రీనివాసులు గారు తిరుపతిలో అన్నప్పుడు. ఇప్పుడు అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ నౌ ఐ హ్యావ్ టు బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్స్ హ్యాపనింగ్ వాట్ ఐ హియర్ 38,493 ఓట్స్ డూప్లికేట్ కావచ్చు లేకపోతే ఫేక్ కావచ్చు అనేటువంటి తిరుపతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు అది రాంగ్ ఓట్స్ కింద క్లాసిఫై చేసి ఉన్నాయన్నమాట. 38,000 ఇప్పుడు ఏమంటే దాన్ని ఏం చేస్తారు అనేటువంటిది ఏమిటంటే ఇటువంటివన్నీ చేస్తున్నారు అన్నా కూడా నేను పెద్ద నమ్మేవాడు కాదు. ఎందుకంటే వీ డోంట్ నో ది ఫ్యాక్ట్స్ అని. ఇప్పుడు మన చిన్నదానికి మన మడి గారు చెప్పినట్లు ఇటువంటి విషయాల్లో మన ఇంటర్ఫేస్ అయ్యే దానికోసం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫస్ట్ అమెండ్మెంట్ ఇది. ఇది ఫస్ట్ అమెండ్మెంట్ బ్రేక్ డౌన్ ఇది అన్నమాట. ఇది యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే ఇటువంటి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని సైబర్ అటాక్ ఇచ్చి ఈ విధంగా మనం ఇన్కన్వీన్స్ చేశారంటే దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇంకోటి కూడా ఏంటంటే మన ఆయన శ్రీనివాసులు గారు చాలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హీఈస్ ఫేసింగ్. ఆయనకి వ్యతిరేకంగా అదే పేరుతో క్యాండిడేట్లు వేయించడం అయితే అవి కూడా చేస్తాను అన్నాను విన్నాను నేను. ఇట్లన్నింటినీ ఎందుకంటే ఆయనకి సిగ్నిఫికెంట్ మెజారిటీ ఉంది. కిరణ్ ఆయనకి సిగ్నిఫికెంట్ మెజారిటీ ఉంది మనసభ. యూనో చాలామంది క్యాస్ట్లు ఉండేవాళ్ళు, డిఫరెంట్ క్యాస్ట్ అందరూ ఎంత సిగ్నిఫికెంట్ మెజారిటీ ఉంది. 40,000 ఓట్స్ అక్కడ ఫేక్ కానీ లేకపోతే డూప్లికేట్ కానీ చేసినప్పుడు అటువంటి ఎన్ని ఓట్లతో అయితే తను గెలిచారో అన్ని ఓట్లను ఆయన అటాక్ చేయాలని చూసినట్టున్నారు. ఇవన్నీ ఇట్లన్నింటినీ స్టాప్ చేయాలనుకుంటే అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి తిరుపతిలో అందరంగా యునైట్ అయితే శ్రీనివాసులు గారు కాకుండా ఇంకెవరు గెలవలేరు. ఇంకెవరు గెలవలేరు కాబట్టి ఆయన సపోర్ట్ చేసి చేయించడం ఒకటి. పోతే నరేష్ నాకు ఒక లీడ్ని ఇచ్చాడు సెగ్వే ఏంటంటే మన నారాయణ గారి గురించి కొద్దిగా చెప్పొచ్చు అనేటువంటిది. అక్కడ చెప్పలేకుండా పోయాం కాబట్టి మనం చెప్తాం మళ్ళీ ఫ్యూచర్లో. అయినా కూడా నారాయణ గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన నరేష్ చెప్పాడు కదా 5 స్టూడెంట్లతో లెక్చర్ ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు 60,000 మందిని ఎంప్లాయ్ చేసి ఎన్నో వేల మందిని చదివించి ఇక్కడ ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు ఆయన సపోర్టర్స్. మణి లాంటి సపోర్టర్స్ న్యూమరస్ ఉన్నారు. నేను నిన్న కొంతమందితో మాట్లాడుతుంటే నారాయణ గారు గెలకుండా పోవడమైంది నెల్లూరులో అని. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఆయన అయితేనేమి ఆయన వైఫ్ రమగారు అయితేనేమి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇటు అన్నిటికీ ఆయనకి ఎన్ని ఆబ్స్టికల్స్ ఇవ్వాలంటే అన్ని ఆబ్స్టికల్స్ ఇస్తున్నారు. సో ఆయన చేసినటువంటి అకాంప్లిష్మెంట్స్ న్యూమరస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మన 10 డేస్ మాట్లాడుకున్నా కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవింగ్ ది సిటీస్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, అర్బన్ హౌసింగ్ అయితేనేమి. కిరణ్, యూ షోడ్ దట్ హౌసింగ్ సిచ్యువేషన్ ఇన్ పిఠాపురం ద అదర్ డే. అటువంటి సిచ్యువేషన్స్ అక్కడికి వెళ్ళి నెల్లూరుకి వెళ్తే నేను ఆ బిల్డింగ్స్ అన్ని ఏవి లేకుండా ఎవరు ఉండకపోతే ఎంత డిసప్పాయింట్మెంట్ అవుద్ది అనమాట. అది చూస్తే పేదల వాళ్ళకి చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఆయన కాపు భవనకి కట్టించారు కూడా. అది కూడా నారాయణ గారు చేసినటువంటిది ఎవరూ చేయలేరు. అక్కడ ఎవరూ చేయలేరు. ఆయన సక్సెస్ని డిఫీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. పోయినసారి కూడా ఆయన 950 ఓట్స్తో ఓడిపోయారు. ఆయన 1800 అన్నారు, 950 వచ్చినట్టే గెలిచిండే కూడా అనమాట. ఆయన అటువంటి క్లోజ్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంది ఇంకోటి ఏంటంటే 1988 ఓట్స్ డిఫరెన్స్ అనమాట. అది ఆయన యొక్క ఎబిలిటీ అయితేనేమి ఏ విధంగా ఖర్చు అందరితో
అందరితో మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంటి ఇంటికి వెళ్ళి ఆయన ఆయన మిసెస్ చేస్తున్నారు. ఆయన టీం కూడా మంచి యా. సో బోత్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ జంప్స్ ఫర్ అవర్ అవర్ కూటమి. వన్ ఫర్ టీడీపీ, అదర్ వన్ ఫర్ జనసేన. ఐ సిన్సియర్లీ సపోర్ట్ దెమ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సపోర్ట్ దెమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్సో కాల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టు ఓట్ ఫర్ దిస్ పీపుల్ అండ్ వి హ్యావ్ టైమ్ గో దేర్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎస్ ఎస్ సార్, ఎస్పెషల్లీ టూ థింగ్స్ అయితే నేను చెప్పాలి ఈ విషయంలో. ఒకటి ఏంటంటే అమరావతి అనే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చి దాని కంటికి రెప్పలాగా ఉదయం తెల్లవారి 4-5 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు పనిచేశారు అహర్నిశలు ఆ రాజధాని కోసం. సో దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేశారు ఇవాళ మనం చూసాం. అలాగే టిడ్కో ఇళ్లకు సంబంధించి బహుశా నేనైతే నా చిన్నతనంలో రాజీవ్ స్వగృహ ఇళ్ళు చూసా, ఇందిరా ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్ళు చూసా. ఎప్పుడు చూసినా ఇవాళకి ఆ రోజు ఎలా ఆ రోజు ఇప్పుడైతే శిథిలావస్థకి చేరుకున్నాయి అనుకోండి, కానీ ఆ రోజు కూడా కట్టిన కొత్తల్లో కూడా పెచ్చుకుపోయేవి. ఇలా గవర్నమెంట్ ఇళ్ళు అంటే ఇలా ఉంటాయి అనుకునేవాళ్ళం, కానీ ఇవాళ టిడ్కో ఇళ్ళు అని షీర్వాల్ టెక్నాలజీతో 100 సంవత్సరాలు చాలా గట్టిగా ఉండే ఇళ్ళు నిర్మించింది. అది కూడా నారాయణ గారికి, ఆ ఘనత కూడా నారాయణ గారికి వస్తుందని నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలను. సో నారాయణ గారితో పాటు నేను ట్రావెల్ చేశాను, ఆయనతో పాటు వర్క్ చేశాను మీడియా సలహాదారుగా. సో ఈ క్రమంలో నేను ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎస్పెషల్లీ రాజధాని అనేది మామూలు టాస్క్ కాదు, ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఆ టాస్క్ చంద్రబాబు గారు ఆయనకి ఎవరు, అలాంటి టాస్క్ని ఆయన నిద్రాహారాలు మానే పనిచేశారు. బట్ ఎంత చేసినా కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది, మొత్తాన్ని అన్నిటినీ డిస్ట్రాయ్ చేసింది, విధ్వంసమే వాళ్ళ పాలసీగా మార్చుకున్నారు. కాబట్టి అది మన రాష్ట్ర ప్రజల దురదృష్టంగా మనం భావించాలి అంతే. ఇవాళ కూడా ప్రభుత్వం మారాలని మనకేం వ్యక్తిగతమైన కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండవు, కానీ రాష్ట్ర పురోగతి కోసం ఆలోచించే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళం అందరం ఇవాళ రాష్ట్ర బాగు కోసమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా ఏంటంటే కిరణ్, దట్స్ దోస్ ఆర్ ది గ్రేట్ థింగ్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ యూఆర్ రిసోర్స్ఫుల్ ఫర్ మీ టు లెర్న్ ఫ్రమ్ అబౌట్ నారాయణ గారు. ఇప్పుడు అక్కడ సూపర్ హాస్పిటల్ పెడితే దాంట్లో 1300 పేషెంట్స్ని వాళ్ళ పర్ డే తీసుకుంటే ఎంతో మందికి ఫ్రీగా మెడికల్ కేర్ ఇస్తున్నారు, ఎంతో మందికి ఫ్రీగా మెడికల్ కేర్ ఇస్తున్నారు. ఆయన ఆయన ఆయనకి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 60,000 ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ 14 states branches కాలేజెస్ పెట్టినారన్నమాట. అంటే హీ డిఫైన్డ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ హీఈస్ ది యూనో హీఈస్ ది ఎగ్జాంపుల్ హీఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ హౌ టు హెల్ప్. సో విష్ దెమ్ గుడ్ లక్. సో హోప్ఫుల్లీ విల్ హ్యావ్ అనదర్ సెషన్ విత్ బోత్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ కిరణ్ విత్ లిటిల్ బిట్ మోర్. సో వీ డోంట్ వాంట్ బి దీస్ థింగ్స్ ఇస్ నాట్ గోయింగ్ టు బాగ్ అస్ డౌన్. దెమ్ స్టాపింగ్ టుడే ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ అస్. Yes. Then stopping today is not going to stop us. We will come back a little bit more heavy and stronger. Stronger and better. Until the election is finished. And we're going to win these elections. Right. We're going to win these two. These two definitely. Plus all the Janasena, 21+2 plus 10+6 are going to win along with the TDP. And we're, you know, I think this is the statement I have to make based on today. I never done this before. TDP is going to form the government. Along with this, all the help. Alliance, yeah. With alliance. Nice words. Actually, yeah. Thank you, Andy Kiran garu. మణి గారు మాట్లాడిన తర్వాత మణి గారు అంత అభిమానంగా అంత ఆప్యాయంగా నారాయణ సార్ కోసం అట్లా మణి గారు లాగా ఎంతో మంది వెయిట్ చేస్తుండొచ్చు కదా. అట్లీస్ట్ చాలా మంది అండి నాకు నారాయణ గారు డాక్టర్ సింధు గారు ఏమన్నా లైన్ లోకి వస్తారేమో నేను కంటిన్యూస్ గా ట్రై చేస్తా ఉన్నా. ఫోన్ లో కూడా మాట్లాడింది అదే ట్రై చేస్తున్నా, అనేబుల్ టు రీచ్ అనమాట మేడం ని. సో ఎనీవే మనం ఈరోజు ఒక మంచి ఎనీవే ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఫైనల్లీ మనం ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించగలిగాము. సో నరేష్ గారికి అలాగే ఉదయ భాస్కర్ గారికి కూడా ధన్యవాదాలు. ఆకాష్ మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? చాలాసేపు నుంచి 14 years old బాయ్. సో ఇంతకుముందు నరేష్ గారు మీరు చెప్పినట్టుగా ఎంతో మంది ఆడవాళ్ళు పిల్లలు కూడా ఈ లైవ్ లో జాయిన్ అయినారు. ఇలాంటి దుర్మార్గంగా వాళ్ళందరూ ఇంత ఆడవాళ్ళు పిల్లలు ఉండే ఒక మీట్ లో అలాంటి జుగుప్సాగరమైన వీడియోలు రిలీజ్ చేసి రాక్షసానందం దారుణమైన అంశం అండి. సో మాట్లాడతావమ్మా ఆకాష్ మాట్లాడుతున్నా. హలో మాట్లాడు. I am Ash Bakodi. I am a 4-year-old
spelling bee champion and child prodigy from Texas here in the mm-hmm. United States. Both of my parents were born and raised in Nellore, so there's the wow. Wow, great. Excellent, good to hear that. TV shows over here, and I just wanted to say that I wholly endorse Narayana Garu for the MLAC in these upcoming elections. I personally believe that Andhra Pradesh and India needs to grow to become a even more than just a developed country, to become a regional superpower and hopefully a world superpower. And the first step in doing that is voting in these elections. And who better than Narayana Garu, than Chandrababu Naidu Garu for the TDP and the NDA to sweep this year's elections. The last time I went to India, I was very lucky to meet Chandrababu Naidu Garu myself. And hopefully the next time I come to India, I'm hoping to meet Narayana Garu as hopefully a minister and the government alongside Chandrababu Naidu Garu once again in the ruling government for Andhra. As he is a renowned educationalist who helped change the way that the future of India is being taught, or not just in Andhra, but not just in Nellore, not just in Andhra, but around the country. I feel like Narayana Garu is the perfect person to run for the MLA seat. Excellent, Akash. Mm-hmm. No matter what the opposition does, we will stay strong, we will win. Excellent, Akash. Appreciate your words, really. You know, it's really thankful to you, you know, come forward, like, you know, supporting. Thank you for that. Yeah, thank you so much. Very nice words, Akash. Thank Kiran Garu for hosting, and also to Sindhura Garu because she invited me and my family to come and watch and be a part of this meet and greet. So I truly thank her for this opportunity. It is a great opportunity to come and connect with, you know, some of the outspoken members who are engaging in this type of discussion that will hopefully help to increase awareness, you know, of Narayana Garu and all the incredible work that he has done for our future and now for the people of Nellore. So to anyone who's watching, I highly, highly endorse voting for Narayana Garu as the MLA. So together, we'll hopefully have an NDA sweep here these elections. Wishing for absolutely. Excellent, Nana. Thanks a lot. Once again. Manigar. Yeah, Manigar. Close your question. యా నాకు ఇంకొకటి చెప్పాలనిందండి. మేము నెల్లూరు నుంచి, మా హస్బెండ్ నెల్లూరు నుంచి, నారాయణ సార్ని చూసి మోటివేట్ అయ్యి సేమ్ అదే బిజినెస్ లో ఇక్కడ స్టార్ట్ చేశారు మా బ్రదరు. ఆయన మోటివేటర్ అస్ వెల్, లైక్ యు నో ఇండైరెక్ట్ గా ఆయన స్టూడెంట్ నా బ్రదర్. ఆయన లాగా ఇక్కడ ఎస్ఐటి కోచింగ్ సెంటర్ పెట్టారు. ఆయన చూసి మోటివేట్ అయ్యి చేసిన వల్ల ఇట్లా అందరినీ నారాయణ సారు చాలా మందిని మోటివేట్ చేసి సపోర్ట్ చేసి ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారో తెలీదు, గాడ్కే తెలియాలి. అంత మందిని మన వేళలో లెక్క పెట్టుకోవాలి, అంత మంది నారాయణ సపోర్ట్ చేసిన వాళ్ళలో. సో డెఫినెట్ గా నారాయణ సారు ఈరోజు ఈసారి రావాల్సిందే. సో ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సార్. Yeah, I really have to thank you so much, Kiran Garu, arranging this conference. I really appreciate everyone. Thank you. Anyway, ఇంతకుముందు నేను చెప్పినట్టే ఏదైనా ఒక యజ్ఞం హోమం తలపెట్టినప్పుడు పురాణాల్లో కూడా అనేక మంది దాన్ని అడ్డుకోవటానికి రాక్షసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ అలాంటి ఒక రాక్షస మూక, వైసీపీకి చెందిన ఒక రాక్షస మూక ఈ జూమ్ మీటింగ్ మీద దాడి చేసి హ్యాక్ చేశారు. హ్యాక్ చేయడం వల్ల మనం అనుకున్నట్టుగా చేయలేకపోయాం. ఆరణి శ్రీనివాసులు గారు అలాగే నారాయణ గారితో మనం ఇవాళ ఎన్ఆర్ఐ ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది, అది మనం చేయలేకపోయాం. బట్ ఇంకొకసారి అది మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడాను ఇవాళ మనము వెనుదిరిగి వెన్ను చూపకుండా మళ్ళీ ఈ అంశం గురించే చర్చించుకోవడానికి ఎన్ఆర్ఐలు అందరం వాళ్ళందరినీ కూడా కలిపి ఒక చిన్న ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఎక్కడ ఆగదు, డెఫినెట్గా ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ అడ్డంకులు సృష్టించడం, అన్నింటినీ అధిగమించుకొని ముందుకు వెళ్ళటమే మన లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాలి. అందరికీ నమస్కారం.